ఇక పులస మాట ఎత్తితే లొట్టలేసుకుంటూ తినే భోజన ప్రియులు కనిపిస్తారు. గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పండక్కి ఇంటికి వచ్చినట్టు ఈ ఆగస్టు నెలలో చుట్టాలు అంతా ఇంటికి వస్తారు. కేవలం ఈ పులస రుచి చూడడం కోసమే అంటే అతిశయక్తి లేదు. ఏంటి అసలు పులసకు అంత టేస్ట్ అనుకుంటున్నారా? అయితే ఈ పులస టేస్ట్ చూడాల్సిందే. పులస చేపల పులుసు తినాలంటే తూర్పుగోదావరి జిల్లాకి రావాల్సిందే. ఎప్పుడు చేపల పులుసు తినుంటారు, కానీ తూర్పుగోదావరి జిల్లాలో దొరికే పులస చేపల పులుసు ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనది. అప్పు చేసి పప్పు కూడి తినొద్దంటారు పెద్దలు, కానీ పులస విషయానికి వస్తే అప్పు చేసైనా పుస్తులమ్మైనా పులస తినాలి అంటారు. ఇంత ప్రత్యేకత ఉన్న పులస చేపపై జే కిసాన్ న్యూస్ ప్రత్యేక కథనం. సంవత్సరం మొత్తం మీద 2 నెలల్లోనే జూలై ఆగస్టు నెలలో మాత్రమే ఈ చేప దొరుకుతుంది. గోదావరిలో ఎర్రనీరు రాగానే సముద్రంలో పుట్టిన ఈ చేప గోదావరి వరద నీరుకు ఎదురీదుకుంటూ ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఈ చేపను వేటాడడానికి జాలరులు ఉదయం నుంచి కూడా కష్టిస్తే రోజుకి ఒక చేప మాత్రమే దొరుకుతుంది. అందువల్లనే ఈ చేప ఇంత ఖరీదైన చేపగా కూడా ఇక్కడ జిల్లావాసులు చెప్తూ ఉంటారు. అధికారుల్ని ప్రసన్నం చేసుకోవాలన్నా కూడా పులస కూర వండి పట్టుకెళ్తారంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు పులసకు ఎంత ప్రత్యేకత ఉందో. జూన్ 15 వస్తే గోదావరి వస్తుంది, గోదావరి వస్తే పులస వస్తుందని అదో సంబరం మాకు. ఆ గంగాబొమ్మ తల్లి బాగా వస్తే తలకోసేపు పడుతుంది. ఆ చేప మీద కొన్ని జీవహారాలు మేము బతుకుతాము, మా పిల్లలు మా భర్తలు మా మేము అందరూ కూడా బతుకుతుంది. ఇప్పుడు పులస చేసి గురించి అంటే ఈ పులసకి ఒక చరిత్ర ఉన్నది. ఒకడు మామూలు పులస చేప అంటే ఒక రోజు వండుకుంటే 2 రోజులు పాడేవాలి, ఈ పులస అంటే 4 రోజులు నిలవ ఉంటుంది. అందుకని పులస అంటే అంత అది అంత టేస్ట్. అన్ని చేపలకే పులస దొరకదు, ఈ నెలలో నెక్స్ట్ నెలలో దొరుకుతుంది పులస. చిరంజీవి తింటాడు, బాలకృష్ణ, ఎన్టీఆర్, మోహన్ బాబు. అదే మోహన్ బాబు అంటే పులస ఎప్పుడు తిన్నాడంటే చూడు కొబ్బరిముక్క తిని ఎమ్మెల్యే అయ్యాడు ఇక్కడ మన రాంపదాలలో షూటింగ్ తీశారు ఆయన. ఇంక అప్పుడు కంటే అందరం పులస అంటే టేస్ట్, పులస అంటే ఇంత జనం వస్తున్నారు ఏంటి దీనికి, ఇంత పులస అంటే ఇంత జనం వస్తున్నారు పులస అంటే ఏంటి అని అడిగాడంట ఆయన మోహన్ బాబు. ఇక్కడ చాలా టేస్ట్ ఉండదంటే పులస తిన్నాడంట ఇక్కడ మన రాజమండ్రిలోనే. అప్పుడు కానిది కూడా సినిమా తీసిన కానీ కూడా పులస వెళ్తానే ఉంటుంది దానికి. ఇంకా అత్తగారు ఎలాగ ఉంటామండి, కానీ కొత్త వాళ్ళు వస్తే మాత్రం పులుసులు ధర తాగడానికి ఆల్రెడీ పులస ముక్క వచ్చిందే. ఇప్పుడు కొత్త గోదావరి పులస వస్తుంది అండి, అది నురుగుతోటి వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కొత్త కొత్త గోదావరి పులస. మరి పులుసులు తాకడ పెట్టి తినాలన్న సామెత కూడా ఉన్నదండి, పూర్వం నుంచి పులుసులు తాకడ పెట్టేనే తినాలన్న సామెత కూడా ఉన్నదండి. ఈ రోజులోని సపోజ్ 10 రూపాయలు లేకపోయినా సరే అప్పు చేసైనా సరే కొత్త గోదావరి పులస తినాలని, దాని టేస్ట్ చూడాలని మరి కొనుక్కొని తింటారండి. ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా, భేదోళ్ళు గొప్పోళ్ళు కూడా తింటారండి. మరి రిక్షా తొక్కునోరు, ఆటో నడిపినోరు, కారు ఓనర్ అయినా సరే తింటారండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి పులస ఎంత రేట్ అయినా సరే కొని తింటారండి. పులస 2000 దగ్గర నుంచి 10000 దాకా ఉన్నదండి. కొత్త గోదావరి పులస మరి చాలా టేస్టీగా ఉంటుందండి, సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. మరి నైట్ వండుకొని పులస కొనుక్కొని నైట్ వండుకొని 4 బెండకాయలు వేసుకొని మసరు రోజుని తింటే దాని టేస్టే వేరండి. మరి పక్కన ఉన్న బంధువులు ఉన్న ఆ పులస ముద్ద కలుపుకొని తింటే మరి పక్కన ఉన్న బంధువులు కూడా మర్చిపోతారండి, మరి అంత టేస్టీగా ఉంటుందండి. పులసలు వచ్చేదంటే ఆగస్టు నెల నుంచి 2 నెలల దాకా వస్తాయండి పులసలు. కానీ పులస తింటే ఈ రోజులోనే తినాలండి, కొత్త గోదావరి వచ్చినప్పుడే తినాలండి పులస. అది ఇది వరకు అంటే పూర్వం కాలం అంటే అండి పులస తింటే మట్టి కొండల్లోనే వండుకుండుకోరు, మట్టి దాఖల్లోని. కానీ మట్టి దాఖల్లో ఈ ఇప్పుడు మానేస్తున్నారండి, మానేసి ఇప్పుడు మామూలు దాఖల్లో వండుకుంటున్నారు. కొంతమంది అయితే మట్టి దాఖల్లో వండుకుంటే మట్టికి చాలా టేస్ట్గా ఉంటుందండి. కానీ నైట్ వండుకొని మనసు రోజు తింటే మట్టికి చాలా బాగుంటుందండి, దాని టేస్టే వేరే.
వారం రోజుల దాకా ఉంటుందండి, మట్టి దాకలు వండుకుంటేను. కానీ బాగుంటుందండి చేప, 1000 రూపాయలు కానించి 2000 కానించి 3000 దాకా ఉందండి పులస. ఒరిసా గోదావరి నుంచి వస్తుందండి. మన గోదావరిది అయితే మనది టేస్ట్ ఎక్కువ అండి. బొబ్బర్లంక, కోటిపిల్లి అక్కడ నుంచి వస్తాయండి. వెండి రంగులో మెలమెల మెరుస్తున్న ఈ పులస ఈ గోదావరి జిల్లాలో ఈ 2 నెలల్లో మాత్రమే దొరుకుతుంది. వెండితో పాటు సరి సమానంగా కూడా ఈ పులస ధర పలుకుతుందంటే ఇక్కడ గోదావరి ప్రజలు దీన్ని ఎంత ఏ మాత్రంలో ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఈ 2 నెలల్లో దాటిందంటే పులస విలసైపోతుంది, తర్వాత ఎవరు దీన్ని రూపాయికి కూడా కొనుగోలు చేయరు. వీడియో జర్నలిస్ట్ సాయితో చిరంజీవి రెడ్డి, జేకిసాన్ న్యూస్, రాజమహేంద్రవరం. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.